నమస్తే అండి, మాది ఉమా హ్యాండ్లూమ్స్ అండి. మాది ఇక్కడ హౌసింగ్ బోర్డ్లో ఫోరమల్ రోడ్లో ఉంటుంది. మా దగ్గర అన్ని కాటన్ స్పెషల్స్ ఉంటాయి. ఓన్ వివింగ్స్ మావి. మావి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి. మా దగ్గర వెరైటీస్ పట్టు వస్తుంది, కాటన్, ప్యూర్ కాటన్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి కోరా సిల్క్ అండి. కోరా సిల్క్లో మనకి ఈ శారీ వచ్చేసి సిల్వర్ టిష్యూ బార్డర్లో వస్తుంది అన్నమాట. డిఫరెంట్గా మనం ఇప్పుడు బోర్డర్కి వస్తే బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో ఏంటంటే ప్లెయిన్ వచ్చేసి దాని మీద బుటీ స్టైల్లో ఇచ్చాడండి. లేస్ టైప్లో మనకి బోర్డర్ ఇచ్చాడు. పైన వచ్చేటప్పటికి కొంచెం చిన్న సైజులో బోర్డర్ ఇస్తాడనమాట. డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెన్ మిడిల్ ఆఫ్ ద శారీ వచ్చేసి బాతిక్ డిజైన్లో డిఫరెంట్గా ఇచ్చాడండి. కలర్ కాంబినేషన్లో మల్టీ కలర్ వచ్చేసి వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్లో ఉంటుందండి. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. మనకి పళ్ళు వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉందండి. పళ్ళులో ఏంటంటే మనకి టిష్యూ బోర్డర్ స్టైల్లో స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ మనకి పళ్ళుకి వచ్చేసి నాట్స్ కూడా ఉన్నాయండి. డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ రన్నింగ్ మోడ్లో వస్తుందండి. మనం కాంట్రాస్ట్ టిష్యూ బోర్డర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ టైప్లో వచ్చేసి. ఇందులో వచ్చేసి మనకి కలర్స్ చూద్దామండి. మనకి కలర్ వచ్చేసి ఇలా ఉందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి వెరైటీ శారీస్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. రెగ్యులర్ వేర్కైనా కూడా మెయింటైనింగ్ అవసరం లేదండి. ఈజీగా క్యారీ చేయడానికి కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్లో ఈ మోడల్ వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ అన్నమాట. ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మనకి టిష్యూ బార్డర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇస్తాడు బార్డర్ వచ్చేసి. శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. మనకి షోల్డర్ పళ్ళు వచ్చేసి ప్రింటింగ్ స్టైల్లో ఇస్తాడండి. ఇప్పుడు మనం షోల్డర్ పళ్ళు చూద్దామండి. షోల్డర్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ స్టైల్లో డిఫరెంట్గా ఇస్తాడండి. మనకి పింక్ కాంబినేషన్లో వచ్చేసి షోల్డర్ పళ్ళులో బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి మనకి డిజైనర్ టైప్లో ఇస్తాడనమాట. ఈ టైప్ వచ్చేసి మనకి చాలా అఫిషియల్గా ఉంటుంది. అండ్ దెన్ మనకి ఈ షిఫాన్ వచ్చేసి ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్ ఇస్తుందండి. మనకి మెయింటైనింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ టైప్ శారీస్ వచ్చేసి ఎవరికైనా సరే చాలా ఈజీగా క్యారీ చేయడానికి చాలా అఫిషియల్గా ఉంటాయండి. ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న పార్టీస్ కానీ మనకి చాలా అఫిషియల్గా డిజైనర్ టైప్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మనకి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్రింటింగ్ స్టైల్లో ఇస్తాడనమాట. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్లో ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా ప్రింటింగ్లో డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. మనకి శారీ అంతా ప్లెయిన్ కాబట్టి బ్లౌజ్ ఇలా ప్రింటింగ్ స్టైల్లో డిఫరెంట్గా ఇస్తే మనకి వెరైటీగా ఉంటుంది అనమాట. ప్లెయిన్ కాబట్టి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2250 పడుతుందండి. ఇందులో వచ్చేసి మనం ఫుల్ ప్రింట్ టైప్లో కూడా డిజైనర్ టైప్లో చూద్దాము. మనకి మోడల్ వచ్చేసి షిఫాన్లో అండి. షిఫాన్లో ఏంటంటే మనకి ఇది ఫ్లోరల్ ప్రింట్ అనమాట. ఇందాక మనకి ప్లెయిన్ శారీ ప్లెయిన్ టైప్లో చూసాం కాబట్టి ప్లెయిన్ వెరైటీ అనమాట. ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అనమాట. శారీ అంతా కూడా మనకి ప్రింటింగ్ స్టైల్లో వస్తుంది. మనకి ఇప్పుడు ఏదైతే కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చాడో దానిపైన వచ్చేసి మనకి బిగ్ ఫ్లవర్స్ టైప్లో బోర్డర్ స్టైల్లో ఇచ్చాడండి. పైన శారీ పైకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్లవర్స్ వచ్చేసి మనకి బూటీ స్టైల్లో ఇచ్చాడు. డిఫరెంట్గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుందండి. ఈ టైప్ వచ్చేసి మనకి వెరైటీగా ఉంటుందన్నమాట. మనకి పళ్ళు కూడా రన్నింగ్ మోడల్లో ఇస్తాడు. ఇది శారీ అంతా కూడా ఏదైతే స్టైల్లో ప్రింటింగ్ స్టైల్లో ఉందో అది పళ్ళు కూడా మనకు అదే స్టైల్లో రన్నింగ్ స్టైల్లో ఇస్తాడనమాట. మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఉంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ డిజైన్లో ఇస్తాడనమాట. ప్లెయిన్ మనకి శారీ అంతా కూడా ప్రింటింగ్ స్టైల్లో ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇందులో కలర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటాయండి. మనకి రేంజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. కాస్టింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి లైట్ డార్క్ షేడ్స్లో ఎక్కువగా ఉంటుంది వెరైటీ వచ్చేసి. ఇప్పుడు మనం షేడ్స్ చూద్దామండి, కలర్ షేడింగ్స్ చూద్దాము. మనకి కలర్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనకి కాంబినేషన్స్ని బట్టేసి మనకి ప్రింటింగ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని హెవీ ప్రింట్స్ ఉన్నాయి, కొన్ని లైట్ ప్రింట్స్ ఉన్నాయి. అలా మనకి డిఫరెంట్గా చేంజ్ అవుతూ డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2100 నుంచి 2250 అలా ఉన్నాయండి. ఇందులో మోడల్ని బట్టేసి ప్రైజెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో వచ్చి మనకి డిఫరెంట్గా వెరైటీగా కూడా ఉంటాయి. డిజైనర్ పీసెస్ అండి మనకి. ఇవన్నీ మెయింటైనింగ్ ప్రాబ్లం లేకుండా ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటాయండి.
ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి. మనకి సమ్మర్లో మెయింటెనింగ్కి కాటన్ వచ్చేసి మనకి స్మూత్ కాటన్ అనమాట, మెయింటెనింగ్కి చాలా ఈజీగా డిఫరెంట్గా ఉంటుంది. శారీ వచ్చేసి మనకి ఏంటంటే ప్లెయిన్ శారీ మీద థ్రెడ్ లైన్స్ అండి, వచ్చేసి మనకి వైట్ కలర్ కాంబినేషన్లో స్ట్రైట్ లైన్స్ వచ్చేసి థ్రెడ్ లైన్స్ అనమాట. మనకి ఈ టైప్ వచ్చేసి కాటన్లో మెయింటెనింగ్ ప్రాబ్లం, ఇప్పుడు మెయింటెనింగ్కి ప్రాబ్లం లేకుండా ఈ టైప్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. బార్డర్ ఏంటంటే మనకి టిష్యూ వర్క్ టైప్లో ఇస్తాడనమాట, టిష్యూ కడ్డీ బోర్డర్ స్టైల్లో వచ్చేసి మనకి వెరైటీగా ఉంటుంది. ఈ టైప్ శారీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవడానికి మనకి డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్గా ఉందండి. మనకి ఏదైతే శారీలో థ్రెడ్ లైన్స్ ఇచ్చాడో, వైట్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ లైన్స్ ఇచ్చాడో అదే టైప్లో లైన్స్ ఇచ్చేసి అండ్ అండ్ టిష్యూ లైన్స్ కూడా ఇచ్చాడండి. మనకి ఈ టైప్ వచ్చేసి పళ్ళు రిచ్ టైప్లో వస్తుందన్నమాట. మనకి శారీ సింపుల్గా ఉంది కాబట్టి పళ్ళు వచ్చేటప్పటికి హైలైట్ చేస్తాడు, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ దెన్ మనకి ఈ శారీకి వచ్చేసి నాట్స్ కూడా ఉన్నాయండి, పళ్ళులో నాట్స్ కూడా ఉన్నాయి, వెరైటీగా ఉంటుంది. అండ్ దెన్ ఈ టైప్ వచ్చేసి మనకి రెగ్యులర్ యూస్కి వెరైటీగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ సమ్మర్లో మనకి క్యారీ చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఈ శారీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ స్టైల్ ఇస్తాడండి. మనం రన్నింగ్ మోడల్ కాబట్టి మనకి ఏంటంటే కావాలంటే మనం రన్నింగ్ కుట్టించుకోవచ్చు, లేదా బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్లో కలంకారీ కానీ ఏదైనా డిఫరెంట్గా వేసుకున్నా కూడా మనకి వెరైటీగా ఉంటుందన్నమాట. ఇందులో కలర్స్ చూద్దామండి. మనకి ఈ మోడల్లో వచ్చేసి కలర్ చార్ట్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వెరైటీగా ఉందండి. కలర్స్ ఏంటంటే మన కలర్ కాంబినేషన్స్ బట్టి చేంజ్ అవుతుంటాయి. కొన్నిట్లో ఏంటంటే మనకు వైట్ కాంబినేషన్లో టిష్యూ బార్డర్ టిష్యూ వర్క్తో ఇచ్చాడనమాట హైలైట్ చేయడానికి. అండ్ దెన్ ఇంకా మనకి ఇంకా వేరే వెరైటీ వచ్చేసి ఏంటంటే దాంట్లో మనకి టిష్యూ వర్క్ వైట్ కలర్ కాంబినేషన్ బదులు మల్టీ కలర్ థ్రెడ్తో కూడా మనకి హైలైట్ చేశాడు. పళ్ళుకి వచ్చేసేటప్పటికి మనకి శారీకి కూడా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అందువల్ల మనకి ఈ టైప్ శారీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవడానికి డిఫరెంట్గా ఉంటాయండి. శారీ కాస్ట్ వచ్చేసి మనకి 975 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి కాటన్ సమ్మర్ స్పెషల్ అండి. సమ్మర్ స్పెషల్లో మనకి ఏంటంటే ఇది మంగళగిరి కాటన్ మీద ప్లెయిన్ శారీస్ మీద ప్రింటింగ్ స్టైల్ అనమాట. ప్రింటింగ్ చేయించామన్నమాట, డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయి. ఇది మనకు బార్డర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ స్టైల్లో ప్లెయిన్ బార్డర్ మీద థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి, డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ వచ్చేసి. దానిపైన ప్రింటింగ్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ టైప్ ఇచ్చాడు అనమాట, ఫ్లవర్ టైప్ ఇచ్చేసి వెరైటీగా ఇచ్చాడు. అండ్ దెన్ శారీలోకి వెళ్తే మనకి శారీ వచ్చేసి చెక్స్ డిజైన్, క్రాస్ చెక్స్ డిజైన్లో ఫ్లవర్స్ ఇచ్చాడండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి శారీ అంతా కూడా ఇలా వచ్చేసి మనకు బాగుంటుందండి. మంగళగిరి కాటన్లో ఇది వచ్చేసి మెయిన్కి మెయింటైనింగ్ ప్రాబ్లం లేకుండా రెగ్యులర్ యూస్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మెయింటైనింగ్కి స్మూత్గా ఉంటుందన్నమాట క్లాత్ వచ్చేసి. మనకి ఎక్కువ మెయింటైనింగ్ ప్రాబ్లం లేకుండా, ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా కట్టుకోవడానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. మనకి పళ్ళు వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఒక మల్టీ కలర్ ఇచ్చాడండి. పళ్ళులో ఏంటంటే మనకి బార్డర్లో ఏదైతే ఫ్లవర్స్ కలర్స్ ఇచ్చాడో, బ్లూ కలర్ షేడింగ్ ఇచ్చాడో, మనకి పళ్ళులో కూడా అదే షేడింగ్లో ఇచ్చేసి ప్రింటింగ్ స్టైల్ ఇచ్చాడనమాట. మనకి ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ స్టైల్లో ఇస్తాడు, డిఫరెంట్గా ఉంటుంది. మనకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడనమాట. ఇవి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్లు వస్తాయి ఈ టైప్ వెరైటీస్కి అన్నింటికి కూడా. మనకి సమ్మర్లో మెయింటైనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా కూల్గా ఉంటాయండి. ఇందులో వచ్చేసి మనం కలర్ చార్ట్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్లో కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడండి. ప్లెయిన్ మనకి శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు. శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చాడో అదే బార్డర్ ఇచ్చాడండి. శారీలో బ్లౌజ్కి వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఇలా ప్లెయిన్ కాంబినేషన్ వచ్చేసి. ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దామండి. మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనకి శారీకి కూడా ప్రింటింగ్ అండ్ బార్డర్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, వెరైటీ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ప్రింటింగ్ కూడా కొన్నిట్లో ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి డిఫరెంట్గా ఇచ్చాడు, ఇంకో దాంట్లో వచ్చేసి చెక్స్ డిజైన్ ఇచ్చాడు, ఇంకో దాంట్లో వచ్చేసి బూటీ స్టైల్ ఇచ్చాడు అనమాట. మనకి శారీకి కూడా చేంజ్ అవుతూ వెరైటీగా ఉంటుందండి. ఈ టైప్ శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి 1100 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి మీనా కాటన్లో ప్రింట్స్ అండి. ఈ ప్రింట్ వచ్చేసి మనకి ఇప్పుడు సమ్మర్లో స్పెషల్గా రిలీజ్ చేశాడు, డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు మనం బార్డర్కి వచ్చేసి బార్డర్ ఏదైతే మనకి ఇట్లా ఇచ్చాడంటే ప్రింటింగ్ ఇచ్చేసి దాని మీద మనకి కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో బార్డర్ టైప్లో ఇచ్చాడండి. దానిపైన వచ్చి పింక్ కలర్ కాంబినేషన్లో టెంపుల్ బార్డర్ ఇచ్చాడనమాట. అండ్ దెన్ మనకి ఇది ఏంటంటే బార్డర్ ఎలా ఇచ్చాడంటే హాఫ్ ఆఫ్ ది శారీ వచ్చేసి బార్డర్ స్టైల్లో డిఫరెంట్గా ఇచ్చాడనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బుటీ స్టైల్లో ఇచ్చాడు, లీఫ్ లాగా ఇచ్చేసి దానిపైన ఇచ్చేసి మనకి క్రాస్ టెంపుల్ వర్క్ ఇచ్చేసి దానిపైన వచ్చేసి టెంపుల్ వర్క్ ఇచ్చాడనమాట.
టెంపుల్స్ టైప్లో మనకి బార్డర్ ఇచ్చాడు, దాని మీద క్రాస్ లైన్స్ ఇచ్చాడు అన్నమాట. మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ప్రింటింగ్ స్టైల్లో ఇచ్చాడు అన్నమాట. బార్డర్స్ వచ్చేసి డిఫరెంట్గా మనకి శారీ మీన్ పైకి వెళ్ళేటప్పటికి చేంజ్ అవుతూ డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట. ఈ స్టైల్ వచ్చేసి కాటన్లో డిఫరెంట్గా ఉంటుందండి. ఈ టైప్ శారీస్ వచ్చేసి ఏజ్ లిమిట్ లేదండి, ఎవరైనా కట్టుకోవడానికి డిఫరెంట్గా ఉంటుంది. మీనా కాటన్స్ అంటే చెప్పక్కర్లేదు, మనకి మెయింటెనింగ్ ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఎవరైనా కట్టుకోవడానికి డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి మా బార్డర్ షేడ్లో ఏదైతే మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడో అదే కలర్ కాంబినేషన్లో ఇచ్చేసి టెంపుల్ వర్క్ ఇచ్చాడండి. హెవీగా వచ్చేసి పళ్ళులో మనకి టెంపుల్ వర్క్ ఇచ్చేసి అండ్ బుటీ స్టైల్లో మనకి పింక్ కలర్లో బుటీ స్టైల్ ఇచ్చాడు అనమాట. లైట్ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ బుటీస్ ఇచ్చేసి హైలైట్ చేశాడనమాట పళ్ళు వచ్చేసి. మనకి ఈ టైప్ హైలైట్నెస్ వచ్చేసి మనకి శారీ రిచ్నెస్ పెంచుతాడండి, మనకి డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తాడండి. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడండి. బార్డర్లో ఏదైతే మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇచ్చాడో అదే కలర్లో మనకి ప్లెయిన్ ఇచ్చాడనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇస్తాడు, డిఫరెంట్గా ఉంటాయండి. ఇందులో ఇప్పుడు మనం కలర్స్ చూద్దామండి. ప్రింటింగ్ చేంజ్ అవుతూ ఉంటుందండి, కొన్నిట్లో టెంపుల్ వర్క్ ఇచ్చాడు, కొన్నిట్లో క్రాస్ వర్క్ ఇచ్చాడు, కొన్నిట్లో ప్లెయిన్ వచ్చేసి జస్ట్ బార్డర్ స్టైల్లో ఇచ్చాడనమాట. ఇవి వచ్చేసి చేంజ్ అవుతూ డిఫరెంట్గా ఉంటుంది ఈ టైప్ వచ్చేసి. మనకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 775 పడుతుందండి. లేటెస్ట్ డిజైన్స్ ట్రెండీ ఫ్యాషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనసూయ శారీస్.